హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ క్విజిన్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని క్లిక్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటికి వస్తుంది. ఈ వీడియో అయితే కనుక ట్రావెలింగ్ బ్లాగ్ లాగా సరదాగా తీశానండి. ఇదైతే నర్సరావుపేట టౌన్ చూపిస్తాను, అంటే నేను నర్సరావుపేట టు గుంటూరు వెళ్ళే దారిలో వీడియో అనేది తీశాను. ఆ వీడియో అయితే సరదాగా చూసేసేయండి, ఎందుకంటే ఇదైతే కనుక పల్నాడు రోడ్లో స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మాదైతే నర్సరావుపేట పక్కన ఉంటుంది చిన్న ఊరు, అది పల్నాడు రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి నేను అక్కడి నుంచి అయితే సరదాగా బ్లాక్ చేశాను. ఇది ఈవినింగ్ టైము 4:30కి అలా తీసానండి, 4:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి సరదాగా తీస్తే మీ అందరికి కూడా చూడటానికి బాగుంటుంది. కొంతమంది నర్సరావుపేట రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రూట్ ఎటు అనేది అర్థమవుతుందని వన్ సైడ్ అయితే తీశాను. చూశారు కదా ఇదంతా అయితే కనుక చక్కగా కాలేజ్ అండి, కాలేజ్ చూస్తున్నారు కదా, లోపలికి ఉంటుంది బ్యాంక్ అండ్ కాలేజ్ ఇక్కడే ఉంటుంది. చక్కగా రోడ్డు మీద ఏంటంటే చలివన్నీలు అవి ఇవి పెట్టారండి, షాపింగ్ కూడా రోడ్డు మీద చేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే కనుక దోమతెరలు అని కాటన్స్ అని అవన్నీ పెట్టారు, ఇదే రోడ్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మనం వెళ్తూ ఉంటే రిలయన్స్ కూడా కనిపిస్తుందండి, షాపింగ్ మాల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటికీ నేను ఈ వీడియో చేసేటప్పుడు 4 times అయితే వెళ్ళాను. ఇది అయితే కనుక రిలయన్స్ అండి. ఇక్కడైతే కనుక చక్కగా అన్ని ఆఫర్లు అవి ఇవి దొరుకుతూ ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ దగ్గరలో అయితే కనుక పల్నాడు బస్ స్టాండ్ అని ఉంటుంది, ఎందుకంటే మా ఊరు రావాలంటే కంపల్సరీ పల్నాడు బస్ స్టాండ్లో ఆటో ఎక్కేసి రావచ్చు, లేదు అంటే బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కి కూడా రావచ్చు అండి. రావిపాడండి ఇంకా ఊరి పేరు అయితే మీ అందరికీ తెలుసు కదా మా ఊరు, అందుకే ఇక్కడ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. నర్సరావుపేట పక్కనే రావిపాడు ఉంటుంది, అది మాకైతే పల్నాడు రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. మా ఊరైతే అంటే రావిపాడు నర్సరావుపేట కలిసిపోయే ఉంటుంది, కాబట్టి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయొచ్చు. ఎందుకంటే పొలాలు అయితే ఎక్కువ కనిపించవు, తక్కువ శాతమే పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక కాంప్లెక్స్ కడుతున్నారు, ఇది కూడా షాపింగ్ మాల్ అంటండి. నేను రీసెంట్గానే నాకు వేరే వాళ్ళు చెప్పారు ఏంటి కడుతున్నారంటే కనుక ఇది షాపింగ్ మాల్ కడుతున్నారు, ఇక్కడ సినిమాలు కానీ అన్నీ వస్తాయి, చాలా పెద్దది అవుతుంది అని చెప్పి చెప్పారండి. ఇది కూడా పల్నాడు రోడ్డే, మొత్తం పల్నాడు రోడ్డే అండి. ఆల్మోస్ట్ మీకు పల్నాడు బస్ స్టాండ్ ఆటోలు దాకా ఉంటుందండి ఈ రోడ్డు అయితే కనుక. ప్రతి ఒక్కటి దొరుకుతుందండి, దొరకదు అని అయితే ఏమీ లేదు. హాస్పిటల్స్ అయితే చాలా మంచి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఇక్కడ వరకు అండి పల్నాడు బస్ స్టాండ్. ఇది కూడా పల్నాడు బస్ స్టాండ్, ఇక్కడ మాకు ఆపోజిట్లో ఆటోలు అనేది ఉంటుంది, అక్కడ చక్కగా ఆటోలు ఎక్కేసి మా ఊరు రావచ్చు. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అంటే కనుక మీరు నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఏం లేదండి, నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణి కే అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అంటుంది. ఆ రెండిటిలో మీరు ఎక్కడైనా సరే నన్ను కాంట్రాక్ట్ అవ్వచ్చు, కానీ మెసేజెసే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎందుకు అంటే కనుక నాకు కాల్స్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానండి, ఎక్కువ మంది కాల్స్ మీదే ఉంటుంది కాబట్టి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, అది ఒక్కటి అర్థం చేసుకోండి. ఇదైతే స్కూల్ అండి, దీనికి ఆపోజిట్లో అయితే కనుక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఇదైతే మాకు ఆల్మోస్ట్ గడియార స్తంభం దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంకా దగ్గరలో గడియారస్తంభం అంటే ఇప్పుడు లేదు, ఒకప్పుడైతే కనుక గడియార స్తంభం అవన్నీ చక్కగా ఫేమస్ అండి. చూస్తున్నారు కదా, కుదిరితే ఈసారి ఆ గడియార స్తంభం కూడా వీడియో తీస్తాను. ఎందుకంటే ఇట్లా ట్రావెలింగ్ బ్లాగ్ చేయాలి అంటే డ్రైవింగ్ చేస్తూ అంటే కష్టమవుతుంది, కాబట్టి నేనైతే కనుక ఈ డ్రైవింగ్ అనేది ముందు పక్క మా అబ్బాయి చేస్తూ ఉంటే నేను వీడియో అనేది షూట్ చేసుకున్నాను, అది బెస్ట్. కానీ నేనే డ్రైవింగ్ చేస్తూ నేనే వీడియో షూట్ చేసుకోవాలంటే అది చాలా కష్టం అండి. కాబట్టి ఎందుకంటే అలాంటి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాలి. ఒకసారి నేను పొరపాటున అలా ఫోన్ తీశాను, నేనే డ్రైవింగ్ చేస్తూ వీడియో తీద్దామని, కానీ అది నేను చేయలేకపోయాను, బండి స్లిప్ అయిపోయి పడ్డావు అనుకోండి, లేనిపోయిన ప్రమాదం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇట్లా ఎవరన్నా నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంటే నేను వీడియోస్ అనేది తీసుకొని మీకు షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా స్కూల్ అయిపోయింది కాబట్టి పిల్లలు కూడా ఇంటికి వెళ్తున్నారు. ఈ శివుడు బొమ్మ అండి చాలా బాగుంటుంది, ఇక్కడ మామూలుగా శివరాత్రికి అట్లా కానీ ప్రతి వీక్ పూజలు చేస్తూ ఉంటారు, వచ్చే చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇదంతా శివుడు బొమ్మ రోడ్డు అంటారండి, ఇక్కడ మొత్తం అదేనండి ఆల్మోస్ట్. ఈ దగ్గరలో అయితే ఎక్కువ బంగారపు కొట్లు అవే దొరుకుతూ, బంగారపు కొట్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇంకా నేను ఎప్పుడైనా సరే మా అబ్బాయి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కాటన్ ఉంటుంది, కాటన్లో కూడా చక్కగా వీడియో అనేది అంటే కొన్ని షాప్స్ వరకు తీస్తాను,
కోట కూడా నేను కుదిరితే కొన్ని షాపుల వరకు తీస్తానండి, ఎందుకంటే నాకు తెలిసిన షాప్స్ అని నేను ఎక్కువ కోటలోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. బట్టలు కుట్టేయటం కానీ షాపింగ్ చేయటం కానీ ఇవన్నీ కోటలో ఉంటాయి కాబట్టి నేను ఈసారి ఎప్పుడైనా సరే కోటకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ వీడియోస్ కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ టైం ఇండియాలో ఉంటానని, కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి బ్లాగ్స్ అనేవి సరదాగా తీద్దామని అయితే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇదంతా శివుడి బొమ్మ సెంటరే, చక్కగా ఇక్కడ బాగుంటుంది. ఇదైతే కనుక ఇక్కడ నాలుగు రోడ్లు, ఒక సైడ్ అయితే కనుక మనం వినుకొండ రోడ్డుకి వెళ్ళొచ్చు అండి, గుంటూరు రోడ్డు ఉంటుంది, ప్లస్ వచ్చేసి చీరాల చిలకలూరుపేట రోడ్డు ఉంటుంది. ఇట్లా మూడు రోడ్లు అయితే ఉంటాయండి, సత్తెనపల్లి రోడ్డు ఉంటుంది, ఇట్లా చక్కగా రోడ్లు ఉంటాయి. ఒక సైడ్ అయితే కనుక మా ఊరు రావచ్చు. మా ఊరు అయితే కనుక హైవే అండి, అటు నుంచి హైదరాబాద్ పిడుగురాళ్ళ మా చెరలాటి పోయే రూట్. ఇదైతే కనుక చూస్తున్నారు కదా చక్కగా గుంటూరు రోడ్డుకు కూడా ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ గుంటూరు రోడ్డుకు కూడా వస్తున్నామండి. ఇది షాపింగ్ అంతా చక్కగా ఇట్లా గుంటూరు రోడ్డు, ఇంక ఈ రోడ్డుకు వచ్చామంటే గుంటూరు రోడ్డు అండి. ఈ రోడ్లో కూడా ఒక చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే అది ఏంటంటే లోపలికి వెళ్ళి తీస్తేనే వీడియో అనేది బాగుంటుంది. అది ఏంటి అనేది చెప్తాను. కొడలి సుప్రసాద్ గారు చేశారు కదా, అది కూడా ఇదే రోడ్లో ఉందండి. ఒకప్పుడు మీ అందరికీ తెలుసు కొడలి సుప్రసాద్ గారు కాలవటం అవన్నీ ఇదే రోడ్లో ఉన్నాయండి. అంత్యక్రియలు చేసిన ప్లేసెస్ కూడా చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ అయితే కనుక నాకైతే ఆ ప్లేస్ చూస్తే ఒక పార్క్ టైప్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. కాకపోతే ఎప్పుడు నేను లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూశాను. ఈసారి కుదిరితే కనుక అంతవరకు ఒక క్లిప్పింగ్ అనేది ఒక వీడియో పెడతానండి అది కూడా. కానీ అది ఒకప్పుడైతే కనుక నార్మల్గా ఉంటే చాలా ఫేమస్ చేశారు ఇది. ఇప్పుడు మీకు వెళ్ళే దారిలో అయితే అది కనిపిస్తుంది. దాని పక్కన చక్కగా కాగితం పూల మొక్కలు కానీ అవి ఏమంటారో మీరు చెప్పండి. మేమైతే కాగితాల పూలు అంటాము, మీరు ఏదన్నా పేరుతో పిలిస్తే కనుక నాకు కామెంట్స్ బాక్స్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ దగ్గరలోనే ఉంటుందండి. అంటే అది రాయపూడి అంటే నా గుంటూరు నుంచి నర్సరావుపేట వచ్చే రోడ్లో స్టార్టింగ్లో ఉండేది అదండి మెయిన్. ఆ తర్వాతే మనకి నర్సరావుపేట అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ దగ్గరలో ఉంటుంది చూడండి. కాకపోతే నేను దూరంగానే చూపిస్తున్నాను ఎందుకంటే మనం లోపలికి వెళ్ళలేదు. ఈసారి అయితే కనుక బయట నుంచి అయినా కుదిరితే ఒక షార్ట్ లాగా చేసి పెడతాను. మీ అందరు కామెంట్ సెక్షన్లో రాస్తేనే చేస్తానండి, లేదంటే కనుక చేయలేను. చూస్తున్నారు కదా ఇవన్నీ కాగితం పూలు, చాలా చక్కగా చేశారండి. ప్లేస్ అయితే బాగుంది. మనం అంటూ ఉంటాం కదా పుట్టింది ఎప్పుడు పుడతామో తెలియదు, పోయేది ఎప్పుడు పోతామో మనకైతే తెలియదు. కాబట్టి ఆ ప్లేసే ఇదండి. చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసేసేయండి. ఇంకెందుకు లేటు, నేనైతే ఈ రోడ్డు ప్రతి గురువారం వెళ్తూ ఉంటాను. ఎక్కడికంటే జొన్నలగడ్డ సాయిబాబు గుడికి కూడా ఇదే రోడ్డు నా ప్రతి వీక్ వెళ్తాను. కాకపోతే వీడియో చేయడానికి ఒక్కటే కుదరటం లేదు, నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ మా అబ్బాయి డ్రైవింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు. కొంచెం షర్ట్ అయితే కనిపించింది, ప్రాపర్గా కనిపించలేదు ఎందుకంటే తన వీడియో తీయలేను ఇట్లా అయితే కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు, కాబట్టి కొంచెం తీశాను. చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీకు ఇంకా ఇట్లా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా ట్రావెలింగ్ బ్లాగ్ అయితే చేస్తాను, అవి కూడా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేస్తే కనుక చక్కగా నాకు కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తే కనుక నేను కూడా సంతోషంగా ఉంటాను. ఓకేనా? బై బై, టేక్ కేర్, ఎంజాయ్.